జూన్ 14-15 తేదీలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు రాజంపట్నంలో జరిగిన ప్రదర్శనలో పిలుపునిచ్చారు. ప్రదర్శన బొబ్బిలి సెంటర్ నుండి పాలకుండ సెంటర్ వరకు జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిహెచ్ రామమూర్తి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడం లేదని, కరోనాలో చనిపోయిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఏ ఒక్కరికి ఇప్పటికీ అందలేదని, ఈ ప్రమాదకరమైన వ్యాధి నుండి కార్మిక ప్రాణాలను కాపాడేందుకు భద్రతకు అవసరమైన రక్షణ పరికరాలను శానిటైజర్ మాస్క్ సబ్బులు ఆయిల్ పీపీఈ కిట్లు అరాకొరగా ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం జూన్ 14-15 తేదీల్లో సమ్మె జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, అనిల్ కుమార్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.